చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు పంచిపెడతా ఉన్నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజు ఇద్దరి మహానుభావుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ రోజు పాలు పంచుకున్నాను కాసేపటి కిందట ఇవాల ఒక మనిషి మంచి చేస్తే ఆ మనిషికి చావు ఉండదని ఆ మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి గుండెలోనూ కూడా బ్రతికే ఉంటాడు అనే దానికి నిజంగా ఏదైనా ఉదాహరణ ఏదైనా ఇవ్వాలి అంటే ఈ రోజు జరిగిన ఈ రెండు విగ్రహ ఆవిష్కరణలనే నిజంగా పేదల సంక్షేమము అంటే రైతుల సంక్షేమము అంటే ఈ పదాలు చెప్పినప్పుడు తెలుగు నేల మీద ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే ఒక శిఖరం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు గుర్తుకొస్తుంది రైతులకు ఉచిత విద్యుత్ అయినా సరే ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇవ్వాలి అంటే ఇలా తీగలు చూపించి ఈ తీగల మీద బట్టలు ఆరేసుకునేదానికి ఈ తీగలు తరమవుతాయి అని చెప్తున్న పరిస్థితుల మధ్యలో లేదు రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతాము ఇచ్చి తీరుతాము అని చెప్పి ఏకంగా మొట్టమొదట సంతకం చేసి అమలు చేసిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుకొస్తారు నిజంగా పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అంటే ఆ పిల్లలు గొప్పగా చదువుకోవాలి చదువు ఒక్కదాని వల్లనే ఆ పేదరికం నుంచి ఆ పేదవాడు బయటికి వస్తాడు అని గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి నిజంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు అట్టడుగున ఉన్న పేదవర్గాలకు నిజంగా జీవితంలో పైకి రావాలి అంటే చదువు అనే ఒక ఆస్తిని పంచిపెట్టిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుకొస్తారు పేదవాడు ఆరోగ్యం బాగోలేకపోయినప్పుడు కుయ్ 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 అంటూ ఆ సైరన్ మోగినప్పుడు గుర్తుకొచ్చే ఆ ఆరోగ్యశ్రీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు గుర్తుకొస్తారు నిజంగా లక్షల కొద్ది ఇళ్ల నిర్మాణాలు జలయజ్ఞం ఇటువంటి అన్నీ చెప్పుకుంటూ పోతే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అడుగులు వేసిన ఆ అడుగులు ఇప్పటికీ కూడా ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అంత మంచి చేశాడు ఆ మంచి చేసిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు వేస్తే ఆయన కొడుకుగా జగన్ మీ బిడ్డగా నాలుగు అడుగులు ముందుకు వేస్తాడు అని